రేపటికల్లా చెక్ పంపించేస్తాను సార్. ఈసారి డిలే అవ్వచ్చు సార్. లక్ష్మి, లక్ష్మి. మళ్ళీ చేస్తాను సార్. లక్ష్మి, కస్టమర్ చూడు, నేను వెళ్ళి నీ జీతం తీసుకొస్తాను. ఓకే? ఏమిటి నా లైఫ్? నాన్నేమో పెళ్ళి అంటాడు, షాప్ వాడు రెంట్ అంటాడు, లక్ష్మేమో జీతం ఉంటుంది, డ్రెస్ మెటీరియల్ వాడు చెక్ అంటాడు, చేతిలో ఒక్క పైసా లేదు, బట్టలు కొనుక్కోవడానికైనా అమ్మని అడగాలి. వేస్ట్ లైఫ్ అంటే వేస్ట్ లైఫ్. పోలీస్ వాడేమో చలా అని అంటాడు. సీత అంకుల్, సారీ సార్, ఇప్పటిదాకా హెల్మెట్ పెట్టుకున్నాను, జస్ట్ ఇప్పుడే. ఆర్సీ బుక్ ఉందా సార్? యాక్చువల్లీ హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు పాడవుతుంది సార్. నాకు మా అమ్మ పెళ్లి చూపులు చూస్తాను సార్. అయితే పిచ్చి జుట్టు అమ్మాయిల్ని ఎవరు చేసుకుంటారు సార్? ప్లీజ్. నీ పేరేంటి? సీతా మహాలక్ష్మి. మీ ఫాదర్ పేరు? సార్ 50 ఇస్తాను సార్. లేదు, 200. 200? కేవన్ సార్, బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయి, త్వరగా తీసుకురా. సార్ హెల్మెట్ లేదు, ఆర్సీ బుక్ లేదు. 200 సెటిల్ చేశాం సార్. వెరీ గుడ్. 200. హాయ్, ఐ హావ్ 9 o'clock అపాయింట్మెంట్. కమ్ ఇన్. ఆల్ రైట్. హలో. హలో, హౌ ఆర్ యు డూయింగ్? దొంగ షేకండ్ ఇచ్చాడు. సీత, బి కేర్ఫుల్. కెన్ ఐ షో యు మై కలెక్షన్ నౌ? యా ష్యూర్. So how do you like my collection? They're okay yaar. Okay. We'll talk one of these days. Ho sakta hai aaj raat ko. Nahi? Think about it. Take my number. In the portfolio. If you like it, please call me. Hey, wait a minute. What's your problem? Can't you sit? Hey. Sorry. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మాట పలకు లేకుండా ఉన్నావు. అసలు ఏమైంది నీకు? అమ్మా రవ్వకు, అంత సీన్ ఏం లేదు అక్కడ. ఎవడో ఒక దొంగ విధవా నిన్న బట్టలన్నీ ప్యాక్ చేసి వస్తుంటే ఏదో ఆపడానికి చేయి పట్టుకున్నాడు, గాజులు విరిగాయి, అంతే. ఇంకే బిజినెస్ లో నువ్వు చేయక్కర్లేదు, గప్చుప్ గా ఇంట్లో కూర్చో, చాలు, ఓవర్ అండ్ డన్, అర్థమైందా? హాయిగా పెళ్లి చేసుకోవే అంటే ఏదో ఊళ్ళేలని బయలుదేరుతుంది. అసలు ఎవరిని ఉద్ధరించాలి? ఏ, నేను సంబంధించట్లేదా ఇంకా దానికి? మీరు కొంచెం ఊరుకుంటారా? అసలే మీకు బీపీ. నువ్వు నోరు మూసి కూర్చో, రేపే వెళ్ళి ఆ షాప్ తాళం వేసేస్తాను. మన నిన్ను చూసాడే వారికి ఓకే చెప్పేస్తాం, అంతే, అర్థమైందా? ఇంకొక మాట వినిపించినా చంపేస్తాను జాగ్రత్త. మళ్ళీ కోపానికే తప్పులేదు, అయినా అసలు మందే తప్పులేవే. ఇది అడిగిందల్లా ఇచ్చి ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. అసలు ఆ ప్యాంటు షర్టు వేసుకున్నప్పుడే రెండు తగిలించి ఇంట్లో కూర్చోబెట్టాల్సింది. ఆ సంబంధం ఓకే చేస్తాను, గొడవ వదిలిపోతుంది. సరే, ముందు మీరు వచ్చి భోంచేయండి. హే, నువ్వు కూర్చొని తినవే. దాన్ని ఓకే చెప్పాను, అప్పుడే తింటాను. మీకు కూడా దాంతో పంతాలు ఏంటండి? ఏ, దానికైనా కోపం నాకు రాదా? అది ఓకే చెప్పేంత వరకు చస్తే తిన్ను. సరే ఓకే, తిను పో. సీత, నీకు కోపంగా ఉండొచ్చు, కానీ మా బాధ్యతని గురించి కూడా కాస్త ఆలోచించు. ఏదో ఒకటి మాట్లాడరా. ముందా టీవీ ఆఫ్ చేయి. నిన్నే అయినా నిన్ను తిట్టడం నాకు మాత్రం సరదానా చెప్పు. అమ్మా, ఫస్ట్ ఆయన నాకు సారీ చెప్పను, అనవసరంగా అరిచారు నిన్న. ఆయన నా ప్యాంటు షర్ట్ ఏం చేశాయని? ఓకే, సారీ, సరేనా? ఎవడో ఏదో చేస్తే నా మీద ఎందుకు అరుస్తావు? ఏది జరిగినా నా షాప్ కి పెళ్లికి ఎందుకు లింక్ చేస్తావు? అది కాదు సీత, జీవితంలో కొంతవరకు తల్లిదండ్రులు నీకు తోడుంటారు, ఆ తర్వాత ఆ తోడు నీకు బయట నుంచి రావాలి, అది భర్త నుంచి. వాడు కూడా మగాడే కదా, సపోర్ట్ చేస్తాడో చంపేస్తాడో ఎవరికి తెలుసు? అది కాదు సీత, నాకు మీ మీద ఏమీ కోపం లేదు నాన్న. కాకపోతే ఈ భూమి మీద స్వేచ్ఛగా పుట్టి ఇంతకాలం అన్ని పనులు అందరిలాగే చేసి ఈరోజు ఒక మగాడి మూలంగా షాప్ కి తాళం వేసుకోవాల్సి వచ్చింది, కెరీర్ ని మార్చుకోవాల్సి వస్తోంది, అదే నా బాధ, అంతే. మేబీ ఆ ఇంకో మగాడి వల్ల నువ్వు అనుకున్న కెరీర్ లోనే పైకొస్తావేమో, అలా ఎందుకు ఆలోచించకూడదు? థ్యాంక్స్,
అలా జరిగినప్పుడు ఒప్పుకుంటా. అలా జరగడానికి ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి కదే. అయినా నాకు ఇలా స్టాండర్డ్ జాబ్ చేసే వాళ్ళు అస్సలు నచ్చరు నాన్న. ఒక జాబ్, చిన్న సైట్, పిల్లలు, రిటైర్మెంట్ ప్లాన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. పోనీ ఆలోచిస్తున్నావని చెప్పనా, ఏమీ మాట్లాడకపోతే బాగుండదు కదమ్మా. చెప్పు అమ్మా. సీత నా తల్లివి కదూ, ఒక్కసారి వెంకట గురించి ఆలోచించమ్మా. సీత ఒకసారి వెంకట్ గురించి ఆలోచించు ఆలోచించు. స్మైల్ పర్వాలేదు, హైట్ ఓకే, టచ్ ఓకే, ఫైనల్ టెస్ట్ ముద్దు పెట్టుకుంటే. ఓకేలే, అంత చిరాగ్గా ఏం లేదు. అయినా సీత అందరికీ నాగార్జున లాంటి వాళ్ళు దొరుకుతారా? జస్ట్ అడ్జస్ట్ సరే. పెళ్లి భద్రాచలంలో చేయాలన్నారు, వాళ్ళకి ఏదో మొక్కుందంట. అమ్మా పెళ్లి దాకా వెళ్ళిపోయావు నువ్వు. చాలా థ్యాంక్స్ అబ్బా, అన్ని కుదిరితేనే లేవే. ఎక్సలెంట్, అయితే అందరూ బోట్ లోనే వెళ్దాం. రాజమండ్రి టు భద్రాచలం బ్యూటిఫుల్ గా ఉంటుందని మా ఫ్రెండ్ చెప్పింది. పాపికొండలు నిన్న పేపర్ లో కూడా పడింది ఆ టూరిస్ట్ ప్యాకేజ్ గురించి. నాన్న పెళ్లి హాలిడేస్ లోనే ఉంటుంది కదా. అవునమ్మా. అబ్బాయికి మన సీత నచ్చలేదంటండి. అమ్మాయి మరీ ఫాస్ట్ అని చెప్తున్నారండి వాళ్ళు. నన్న ఎందుకు నవ్వుతున్నావు కోతిలాగా? అందరినీ వదిలేసి నన్నంటావేంటే? నువ్వు నవ్వకూడదు అంతే, నాన్నలకు ఆ రైట్ లేదు. ఫస్ట్ సారీ చెప్పు, అంత నీ మూలంగానే. నీ తిక్క బాగా కుదిరిందిలేవే, అయినా నాకు తెలియగలుగుతాను. అందరూ నిన్ను చూసి పడి చచ్చిపోవాలా? ఆ గాడికి నీకు నువ్వేదో పెద్ద క్వీన్ విక్టోరియా అనుకుంటావు. అవును, నేను క్వీన్ విక్టోరియానే. ఈ బ్యూటీని రిజెక్ట్ చేస్తాడా? అసలు నన్ను సరిగా చూశాడా? టేస్ట్ ఫెలో. బ్యాడ్ లక్. నీ పెళ్లి ఓకే అయితే హ్యాపీగా బోట్ లో భద్రాచలం వెళ్ళొచ్చు అనుకున్నా. పెళ్లి చేసుకునే వెళ్ళాలా? అమ్మా నేను భద్రాచలం వెళ్తున్నాను, ఎవరైనా వస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావే, నీకన్నా పిచ్చి పట్టిందా? పెళ్ళనియండి, నువ్వు వెళ్ళి రావే. ఆ సీతారాములు చూస్తానన్నా నీ పెళ్లి తొందరగా అవుతుందేమో. వెళ్ళు. అమ్మా ఇది పెళ్లి కోసం కాదు, ఇది నా కోసం ఒక్కదాన్నే. మీ అందరి సుత్తి గోల తప్పించుకోవడం కోసం నేను వెళ్తున్నాను, నా ఇష్టానుసారం హ్యాపీగా ఫ్రీగా ఒక్కదాన్ని. ఇంత ధైర్యం, సీతమ్మ లక్ష్మిని ముట్టుకుంటాడా? కాదు కాదు, ఎత్తుకుంటాడా? అయిపోయాడు అయిపోయాడంతే. హే హే ఏ నిన్నే నువ్వు అక్కడన్నావు, నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఎత్తుకున్నావు చెప్పు. టెల్ మీ. నువ్వు ఆ చెక్క మీద డిస్కో చేస్తుంటే చూడలేక హెల్ప్ చేశాను అంతే. హెల్ప్? చెవులో పూలు కనపడుతున్నాయా? అమ్మాయి బాగుంది, ఓ పని అయిపోతుంది కదా అని అలా చేసావు. ఏమైనా నువ్వు చేసిన తప్పు, కింద పడతాను గోదావరిలో పడతాను, నా ఇష్టం, నీకేం కష్టం? అయితే ఇప్పుడు ఏం చేయాలి? సారీ చెప్పు. ఒరే రాముడు, అత్తయ్యతో ఒకసారి చెప్పి వెళ్ళరా, అది బాధపడుతుంది. సరే నీ గొడవ ఏంటి, సారీ చెప్తే హ్యాపీ ఫీల్ అవుతావా? ఓకే సారీ. ఓకే సారీ. మెగాస్టార్ అనుకుంటున్నాను. థ్యాంక్ గాడ్ ఇతను ఈ బోట్ ఎక్కట్లేదు. గోదావరి సూపర్, రూమ్ బాగుంది, టాయిలెట్ చూడండి, టాయిలెట్ కూడా నీట్ గా ఉంది. ఓకేమా, ఏమైనా ఫోన్ వేస్తే చెప్పు, ఇక్కడ సిగ్నల్ ఉండదట. ఓకేమా.
పాష్ గానే ఉన్నాడుగా, ఇలా చిప్స్ కి గుర్తుపడతాడేంటి? 10 రూపీస్ పెడితే వస్తుందా? అరేనా పోలే. వచ్చే రేవులో గోరింటాకు, అరటి గెలలు, కొబ్బరి బోండాలు, ఇదిగో ఇంకా ఇవన్నీ ఎక్కించమంది అమ్మ. అదేంటి మళ్ళీ కొన్నావు? ఇదిగో లిస్ట్. ఒక అమ్మాయి నా చిప్స్ అన్ని తినేసింది. నేను ఒకటి తీసుకుంటే తను 2, నేను 2 తీసుకుంటే తను 4, చివరికి ప్యాకెట్ మొత్తం ఎత్తుపోయింది. అడుక్కునేదా? మరి తిట్టకపోయావా? పోనీలే, ఆకలి మీద ఉందనుకున్నాను. సారీ, అది నా ప్యాకెట్ అనుకున్నాను. నువ్వే లాక్కుంటున్నావని నాకు పిచ్చి కోపం వచ్చింది. చిన్న కమ్యూనికేషన్ గా అంతే. నువ్వు చెప్పాల్సింది కదా. నేను అమ్మాయిల దగ్గర రిస్క్ తీసుకోనండి. నోరు ముసుకుని కూర్చుంటేనే బెటర్, తనతో ఎక్స్పీరియన్స్. బై ద వే, షీజ్ రాజీ, మా మామయ్య కూతురు. హాయ్ హాయ్, నా పేరు సీతామలక్ష్మి, నైస్ టు మీట్. రామ్, శ్రీరామ్. ఓకే, బాయ్ బాయ్. కత్తిలా ఉంది కదా. హలో, నేను సీత. హాయ్ రామ్, శ్రీరామ్, బాండ్, జేమ్స్ బాండ్ హీరో, మెగాస్టార్ అయితే నేను క్వీన్ విక్టోరియా. అందమైన గోదావరి, అంతకంటే అందమైన పరిసరాలు, చక్కటి లాంచి, ప్రతి ఒక్కరూ జీవితంలో వెళ్లాల్సిన ట్రిప్. అందులో ఒక వింత మనిషి, నేను షేక్ హ్యాండ్ ఇచ్చా ఆయన సీత అంటే చిరంజీవిలాగా సెల్యూట్ చేసి రామ్, శ్రీరామ్ అన్నాడు. తన చిప్స్ లాక్కున్నా నవ్వుతూ కూర్చున్నాడు. ఎందుకనిపించిందో నాన్నని అడిగినట్టు తన సారీ చెప్పమన్నాను. మనసా గెలుపు నీదేరా, మనిషై వెలిగి పోవేరా. లా 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 లా. వాటర్ బాల్ అటు తీసుకురా. హలో, నన్ను మీరేమైనా ఫాలో చేస్తున్నారా? మీ ఫేస్ కి అంత సీన్ ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు సింగరా? కాదు, ఇంజనీర్. ఇంజనీరా? ఏ రామ్, అట్లా తెచ్చాను, షేర్ చేసుకుందాం పద. థ్యాంక్స్, నాకు మూడ్ లేదు. హలో, మూడ్ లేకపోవడం ఏంటి, తమాషాగా ఉందా? నీకోసం ఎగ తీసుకొచ్చింది, ఇప్పుడు వద్దంటే ఎలా? వీడికి ఇవ్వండి. ఇంజనీరింగ్ ఎక్కడ? కాకినాడ. నీకు వెంకట్ అనే ఒకతను తెలుసా? తను మెకానికల్, యుఎస్ కి వెళ్ళాడు. బక్క వెంకట బాగా తెలుసు, కాకినాడలో నా క్లాస్మేటే. ఎప్పుడు నా నోట్స్ చదివేవాడు, యుఎస్ లో కూడా వదల్లా, సేమ్ కాలేజ్, అక్కడ బాగా లావెక్కాడు. అవును, వాడికి ఎలా తెలుసు? నువ్వు యుఎస్ వెళ్ళావా? మళ్ళీ వెళ్ళిపోతావా? లేదు, పర్మనెంట్ గా వచ్చేసాను. ఇక్కడ ఏం చేస్తావు?
పాలిటిక్స్ లో చేరదామని ఐడియా. జోకా, కోట్లు సంపాదిద్దామనా? లేదు, ప్రజల కోసం ఏదో పనిచేద్దామని. ఇందాక చేసావుగా చచ్చేట్టు తిట్లు పడలా, అది కూడా అంతే. నువ్వు మన ప్యాండీలు కొడతారు. రాజీ కూడా అదే అంటుంది. నేనేమో హారాలు పెళ్లి చేసుకునే. అవును, రాజీని నువ్వు లవ్ చేసావా? తెలీదు. తెలీదా? మరెందుకు నువ్వు అమ్మాయిని చేసుకుందామని అనుకున్నావు? కొంచెం పర్సనల్ విషయం చెప్పకపోతే ఓకేనా? నా అట్లు తింటున్నావు, అవి నా పర్సనల్ కాదా? ఓకే, ఏమో అది ప్రేమో కాదో నాకు తెలియదు, కానీ తన్ని పెళ్లి మాత్రం చేసుకుందాం అనుకున్నా. యు సీ, నేను చిన్నప్పటి నుంచి నా పెళ్లి గురించి అస్సలు ఆలోచించలేదు. పక్కన రాజీ ఉందని, అమ్మాయి అంటే నాకు రాజీయే. తను లంగా వణి వేసుకున్నా, చీర కట్టుకున్నా, పరీక్ష రాస్తున్నా, నిద్రపోతున్నా, తింటున్నా, యు నో, చివరికి తను కోపంగా ఉన్నా నాకు ఇష్టమే. తనే నాకు లైఫ్ లో తోడుగా ఉంటుంది అనుకున్నా. తన కోసం పోని వేరే జాబ్ చేయొచ్చుగా. కమాన్ సీత, ఒకళ్ళ కోసం నేను మారిపోతూ ఉంటే ఇంకా నా ఐడెంటిటీ ఏముంటుంది? షాస్ట్ అండర్స్టాండ్ మీ ఫర్ వాట్ ఐ యామ్. బాధగా ఉండదా తన్ని చూస్తే ఆ రవీందర్ తో? మరి ఉండదా, ఏదో మేనేజ్ చేస్తున్నాను. తను హ్యాపీగా ఉంది కదా, అది చాలు. ఏయ్ బాబా, ఇక్కడేం చేస్తున్నావు? నానమ్మ పిలుస్తుంది, తొందరగా రా. హాయ్. హాయ్. పుల్లట్లు సూపర్ గున్నాయి, తింటావా? వద్దు. సీత, నా పెళ్లి చీరలు చూస్తావా? కాస్త ఆగొస్తానే. పద బావా. యా, థాంక్స్ సీత ఫర్ యువర్ పర్సనల్ పుల్లట్లు, చాలా బాగున్నాయి. ఇట్స్ ఓకే బావా, త్వరగా పద. నేను వస్తున్నాను, బాయ్. ఇదిగో, ఇదేమో క్యాజువల్ గా కొన్నాను, దేనికైనా పనికొస్తుంది కదా. ఇదేమో పెళ్లి చీర, ఎలా ఉన్నాయి? ఇది నీకు బాగా సూట్ అవుతుంది, ఏదైనా పార్టీ కట్టుకో, చాలా హాట్ హాట్ గా కనిపిస్తావు. అమ్మా. ఏంటి? రవయ్య గారు మీకోసం డెక్ మీద వెయిట్ చేస్తున్నారమ్మా. ఒక పది నిమిషాల్లో వస్తానని చెప్పు, వెళ్ళు. అలాగేనమ్మా. ఇది కట్టుకుని వెళ్ళు. సరే సీత, నువ్వు సారీస్ చూస్తుండు, ఐ జస్ట్ కమ్ బ్యాక్. ఓకే. అయ్యగారు ఇది పంపించారమ్మా, ఇది కూడా ఇమ్మన్నారమ్మా. అమ్మా ఇదిగోండి. మీ హీరో చాలా రొమాంటిక్ అనుకుంటానే. నువ్వు 10 మినిట్స్ అన్నావు కదా, ఎవ్రీ మినిట్ ఒక గిఫ్ట్ పంపించాడు, చూసుకో. అవును సీత, తనకి నేనంటే ప్రాణం, నాకు అంతే. ఐఎమ్ సో లక్కీ, చాలా బాగా చూసుకుంటాడు నన్ను. అదే మా బావలో మిస్సింగ్. మనసా గెలుపు నీదేరా, మనిషై వెలిగిపోవేరా, హలో, నేనేదో హ్యాపీగా స్విమ్ చేసుకుంటుంటే ఎందుకండి నన్ను ఫాలో చేసి చంపుతున్నారు? నేను నిన్ను ఫాలో చేస్తున్నానా? నువ్వు హ్యాపీగా స్విమ్మింగ్ చేస్తున్నావా? సిగ్గులేదా? ఎవడన్నా అర్ధరాత్రి గోదాట్లో దూకి స్విమ్మింగ్ చేస్తున్నా అంటాడా? అదిగో మళ్ళీ సిగ్గు లేకుండా. ఏంటి అమ్మాయి ముందు కండలు చూపించడం? వేసుకో షర్ట్. ఎంత కంగారు పడ్డానో తెలుసా, అసలు అందరినీ పిలిచి బోట్ ఆపింగ్ చేసేదాన్ని. థ్యాంక్స్, ఆ పని చేయలేదు. అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు? రెస్టారెంట్ లో దేవదాస్ లాగా ఫీలింగ్ ఇచ్చావు కదా, అది చూసి ఎవరైనా కంగారు పడతారు. రామ్, ఇప్పుడు లైఫ్ లో ఎంతో మంది కాదు అంటారు, కొంతమంది కలుస్తారు, కొంతమంది విడిపోతారు. అలాని పోయిన వాళ్ళ కోసం ఓ దిగులు పడిపోతావా? పోం కదా. ఇదంతా నాకు తెలుసండి, మీరు ఇంకా ఆపుతారా? లైఫ్ లో రాజీ కంటే బెటర్ అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు, కలుస్తారు కూడా. ఒక్క నిమిషం.
ఇప్పుడు చెప్పండి. ఏం లేదు, చెప్పండి పో. బై ది వే, మీరు మీ బక్క వెంకట్ విషయంలో కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా? అది కాదు కదా టాపిక్, అది నా పర్సనల్ విషయం. అమ్మా దొరికారు, థ్యాంక్స్. ఇది నా పర్సనల్ విషయం అని అనుకోవచ్చు కదా, అందుకని మీరు కొంచెం ఆపి వెళ్ళి మీ పని చూసుకుంటే. ఏదేమైనా నువ్వు గోదాట్లో దూకి మునిగిపోతూ ఉంటే నేను వచ్చి నిన్ను కాపాడాను. ఏంటి, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి? Come on, this is too much. అసలు నేనెందుకు చెప్పాలి? నువ్వే వచ్చావు, అరిచావు, గొడవ చేసావు, నేనేం అడగలేదు. నువ్వు చెప్పాలి. నేను చెప్పను. నువ్వు చెప్పాలి. నిన్న సారీ, ఇవాళ థ్యాంక్స్. నేనేమన్నా సదా మీ సేవలో అని పని పాట లేకుండా ఇక్కడ కూర్చున్నానా? పెద్ద జోక్ అయిపోయింది పిల్లకి. ఎడుపో. ఎడుపో అంటాడో దేవుడా, నాకు అమ్మాయిలు అర్థం కారు. చచ్చిన కదా కోతిగాడు వచ్చింది, వస్తున్నాడా? రాడా, రాకపోతే వస్తున్నాడు దొంగడు, థ్యాంక్స్ చెప్తాడు ఇప్పుడు. కదలరా ఇక్కడి నుంచి. సారీ 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 థ్యాంక్స్. ఎందుకో ఏం చెప్పాలో కూడా మర్చిపోయాను. డోంట్ మెన్షన్ ఇట్. ఓయ్, టీ తాతావా? నా ట్రీట్. థ్యాంక్స్. అబ్బా, ఈయన గారు పిలవగాని తోకాడించుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో. నేను సీతామాలక్ష్మి. హలో, మీ ఇంట్లో నిన్ను మొండి విధవాన్ని ఎవరన్నా తిడతారా? నీకు ఎలా తెలుసు? ఏదో ఇంటెలిజెంట్ గెస్ అంతే. లేకపోతే ఏంటండి, ఓన్లీ చల్లో నుంచున్నారని థ్యాంక్స్ చెప్పి చాయ్కి పిలిస్తే ఎందుకంత లెవెల్? అవును, నాకు లెవెలే. ఎందుకంటే నీ జొక్కు మొహం, నీ చెత్తటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు, అంతే. ఓకేనా? హాయ్ సీత. ఎందుకు వచ్చాను? మన ఫోటోలు, అదే గోదావరిలో దిగిన ఫోటోలు. కాఫీ తీసుకో. థ్యాంక్స్ అండి. అమ్మా, ఇతనే రామ్, తెలుసు, కూర్చొని మాట్లాడచ్చు కదా. నమస్కారం అండి. నమస్తే నమస్తే. మా నాన్న, నాన్న రామ్ అని చెప్పాను కదా. హలో హలో, పర్వాలేదు కూర్చోవయ్యా. అవి నీకే తీసుకొచ్చాను సీత. రాజీ పెళ్ళైపోయిందా? అమ్మమ్మ ఎలా ఉంది? సూపర్. ఎప్పుడు నీ గురించి అడుగుతా ఉంటుంది. సీత, ఇఫ్ యూ డోంట్ మైండ్, 5 మినిట్స్ నాతో బయటకు వస్తావా? నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అనవసరం రామ్, ఏదైనా చెప్పాలంటే ఇక్కడే చెప్పు. జస్ట్ 5 మినిట్స్. నేను స్నానం చేయాలి, ఇప్పుడే లేచాను. ఓకే, నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు స్నానం చేసి వచ్చాయి. ఓకేనా? బాయ్ మధు. బాయ్. అంత లెవెల్ ఎందుకు సీత?
ఏదో నీకోసం వచ్చానని. దిస్ ఇస్ టూ మచ్. నువ్వు చేసిన పనులతో పోలిస్తే ఇదేమంత పెద్ద లెవెల్ కాదు. నీకెలా చెప్పాలో నాకు తెలియట్లేదు. చదివావా? ఓకే బాయ్. సీత మనం పెళ్లి చేసుకుందామా? ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. సారీ ఇలా రోడ్ మీద చెప్తున్నందుకు. ప్లానింగ్కి నాకు టైం లేదు. ఏమంటావు? ఏమంటాను చెప్పు. తీసుకొడతాను. నా పేరు సీతా మహాలక్ష్మి, డొక్కు మహాలక్ష్మి కాదు. మనసులో రాజీని పెట్టుకుని ఇలా ప్రపోజ్ చేయడానికి నీకు సిగ్గులేదు? అసలు నీ పేరు రామ్ కాదు, కృష్ణుడు అని పెట్టుకోవాలి. నేను పోతున్నాను, నా టైం వేస్ట్ చేయకు. దీనికోసం అక్కడి నుంచి వస్తే ఐఎమ్ సారీ. డైరీలో రాసింది బిఫోర్ రాజీ ఎపిసోడ్, ఆఫ్టర్ రాజీ కాదు. ఓకే, రాజీ నా మనసులో లేదని నేను ప్రూవ్ చేస్తే ఒప్పుకుంటావా? ఇవి మనసులు నాన్న, మ్యాథ్స్లు సైన్స్లు కాదు. ప్రూవ్ చేయడానికి నేను తనతో పెళ్లికి ఒప్పుకున్నందుకే కదా నా మీద డౌట్ వచ్చింది, కరెక్టేనా? నేను రాజీని పెళ్లి చేసుకుందామని అసలు అనుకోలేదే అనుకో, అప్పుడైనా నమ్ముతావా? నమ్ముతాను. ఎగిరి గంతేసి నిన్ను గట్టిగా ముద్దు పెట్టుకుంటాను. కానీ నీకు అనిసే లేదు. పో. సీతా విను. చిన్న మింగేసిన చీటీలో నేను డైరెక్షన్స్ ఏమి ఇవ్వలేదు, అది బ్లాంక్ చీటీ. ఇష్టం లేనప్పుడు ఇంత బిల్డప్ ఎందుకు? తనకు అక్కడే చెప్పుండొచ్చు కదా. సీత, రాజీ కొంచెం మొండి పిల్ల, పెళ్లికి ఒకరోజు ముందు నన్ను తన మనసులో పెట్టుకుంటే అసహ్యంగా ఉంటుంది కదా. అందుకే ఆ కన్ఫ్యూజన్ ఫినిష్ చేయడానికి నేను కొంచెం విలన్ అయ్యాను అంతే. యునో 10th క్లాస్ లో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. ఇప్పటి వరకు నన్ను క్షమించలేదు. ఎనీవే, షీల్ బి హ్యాపీ థింకింగ్ ఐమ్ యూస్లెస్ ఫెలో. అయినా ఈ సంగతి నాకు ముందే చెప్పాలి కదా. రాజీ విషయం నీకు చెప్పడం ఎందుకని, ఎనీవే ఫ్యూచర్ లో మీరిద్దరు ఫ్రెండ్స్ గా ఉండాల్సిన వాళ్ళు కదా. థ్యాంక్ యూ. సో నా వల్ల నీ పెళ్లి చెడిపోలేదు అంతే కదా. ఇక్కడ కూర్చుందామా? నీకు ఓకేనా? నాకు ఓకే. ఏదైనా స్టార్ హోటల్ కావాలా? భాయ్ సాహబ్, దో చాయ్ ఆర్ బిస్కెట్. సో వాట్ ఎల్స్? అన్ని క్లియర్ అయిపోయినాయి కదా, ఇప్పుడు నేను ఓకేనా? ఇదిగో ఇప్పుడే చెప్పేస్తున్నా, నువ్వు నన్ను అడిగావు పెళ్లి చేసుకుందామని. నువ్వే ముందు ఐ లవ్ యూ చెప్పినట్టు ఈ కేసు సాక్షిగా. మళ్ళీ గొడవ చేయవుగా? అసలు చేయను. నేనేమి నిన్ను ఇష్టపడి నీ పెళ్లి చెడగొట్టలేదు, సరేనా? సరే సరే. లైఫ్లో ఎప్పుడన్నా రాజీ బావా నేను హ్యాపీగా లేను వగైరా వగైరా అంటే నువ్వేం చేస్తావు? డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి చెప్తా. నాకు చెప్పడం తర్వాత ముందు చెంప చెళ్ళు అనిపించాలి, సరేనా? సరే అమ్మా. ఇప్పుడు చెప్పు, ఈ చీరలో నేను రాజీ కంటే బెటరా? చాలదు, ఇంకా గట్టిగా చెప్పుబోయ్. ఒక మంచి ముద్దు పెట్టి కాన్ఫిడెంట్ గా నాకు లైఫ్ లాంగ్ గుర్తుండి పోవాలి. ఇంకా రాజీ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవచ్చు సీత. సీత, నీకు తెలుసా నాకు రెండు జాబ్ ఆఫర్స్ వచ్చాయి. అవునా?